అందరికీ నమస్కారం నా అలైట్ భారతీయులారా అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను నా పేరు కిరణ్ నేను బిఎన్ అలైట్ యొక్క మరో కొత్త ఎపిసోడ్ మీ ముందుకు తీసుకువచ్చే హోస్ట్ని మా మునుపటి ఎపిసోడ్లలో చర్చించినట్లుగా అలైట్ వ్యక్తుల లక్షణాలలో నిర్భయత ప్రతిభ సరైన వైఖరి తెలివితేటలు మరియు సమగ్రత ఉంటాయి సామాజిక సేవ వంటి అత్యున్నత సేవలను అందించడంలో సందేహించకండి సమాజానికి తిరిగి ఇవ్వడం వల్ల మన జీవితం అర్థాన్ని తెలుసుకోవచ్చు మరియు ఒకరిని ఎలైట్ వ్యక్తిగా పరిపూర్ణం చేస్తుంది ఈ రోజు మనం మాట్లాడబోయే వ్యక్తి విజయవాడ సమీపంలో కృష్ణా నదిపై మొట్టమొదటి బ్యారేజ్ ని నిర్మించిన ఆంధ్ర కేసరి గురించి ఇది అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఇది నీటి వినియోగం మరియు నీటి పారుదలను ప్రోత్సహిస్తుంది ఇది చివరికి వృక్ష సంపదకు దారి తీసింది అవును అతని పేరు మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగస్టు 23న మద్రాసులోని ఒంగోలు నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినోద్ రాయినిపాలెం గ్రామంలో తెలుగు మాట్లాడే నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ప్రస్తుతం ఈ ఊరు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు మనకు తెలుసు టంగుటూరికి కేవలం 11 ఏళ్ల వయసులో విషాదం సంభవించింది అతను చాలా చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు ఈ కారణంగా అతని తల్లి ఆర్థిక సంక్షోభాల నుండి కుటుంబానికి సహాయం చేయడానికి ఒంగోలు వద్ద ఒక బోర్డింగ్ హౌస్ నడుపుకోవాల్సి వచ్చింది ప్రకాశం స్వయంగా ఒంగోలులోని ధనవంతుల ఇళ్లలో పనిచేసేవారు ముఖ్యంగా చదువు కోసం నిధులు సమకూర్చుకున్నారు కానీ అతని ఉపాధ్యాయులలో ఒకరు ఈ హనుమంతరావు నాయుడు ప్రకాశాన్ని తనతో పాటు రాజమహేంద్రవరానికి తీసుకువెళ్ళారు ఎందుకంటే అక్కడ చదువుకు మంచి అవకాశాలు ఉన్నాయి ప్రకాశం తన గురువుతో కలిసి 1890లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం చేత గయోపాఖ్యానంలో చిన్న పాత్ర నటించారు అతను చిన్నప్పటి నుంచి న్యాయవాదిగా మారడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు కానీ అతను నాటకం ఇతర క్రీడలు వంటి పాఠ్యేతర కార్యకలాపాలలో పాల్గొని చదువుపై దృష్టి పెట్టనందున అతను పదవి పరీక్షలో విఫలమయ్యాడు కానీ త్వరలోనే అతను కష్టపడి చదవడం ప్రారంభించాడు చివరికి విజయవంతమైన న్యాయవాది అయ్యాడు అతను 31 సంవత్సరాల వయసులో ఎన్నికల్లో నిలబడ్డాడు 1904లో రాజమహేంద్రవరం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యాడు తరువాత అతను పై చదువుల కోసం యూకే వెళ్లి 1907లో భారతదేశానికి తిరిగి వచ్చాడు మద్రాస్ హైకోర్టులో గుర్తింపు పొందిన మొదటి తెలుగు న్యాయవాది అయ్యాడు ప్రకాశం 1921 నుండి స్వాతంత్ర్య సంగ్రామంలో చాలా చురుకుగా ఉన్నారు అతని నిర్భయమైన వైఖరి న్యాయ పరిజ్ఞానం కారణంగా ప్రసంగాలు లేదా తిరుగుబాట్లకు హాజరు కావడాన్ని బ్రిటిష్ వారు నిషేధించినప్పటికీ ఏదైనా అశాంతి లేదా అల్లర్లు జరిగిన ప్రదేశాన్ని సందర్శించేవారు అతని సాహసోపేతమైన చర్యలలో ఒకటి 1928లో మద్రాస్ హైకోర్టులో పార్థసారథి అనే యువకుడిని చంపిన పోలీసులను సవాలు చేశాడు మృతదేహాన్ని తీసుకోకుండా నిరోధించాలన్న బ్రిటిష్ వారి ఆదేశాలు లేకపోతే వారి ఆదేశాలకు విరుద్ధంగా వెళ్లిన వారిని కాల్చివేస్తామని చెప్పినా వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు లేకపోతే వారి ఆదేశాలకు విరుద్ధంగా వెళ్లిన వారిని కాల్చివేస్తానని చెప్పాడు ప్రకాశం ధైర్యంగా ముందుకు నిలబడి పిరికివాళ్ళు మీకు ఏమైనా ధైర్యం ఉంటే కాల్చండి అని అరిచారు చివరికి అతనికి ఆంధ్ర కేసరి అనే పేరు వచ్చింది కాబట్టి మన ప్రకాశం గారి ఎలైట్ వ్యక్తిత్వం లాగా ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నేటి ప్రపంచం అబద్ధాలు నేరాలు అన్యాయాలతో నిండి ఉంది సరైన వాటి కోసం నిలబడడానికి మనం ఎప్పుడూ వెనకాడకూడదు నేటి ప్రపంచంలో ధైర్యం చేసే ప్రతిచర్య తిరుగుబాటు చర్యగా గుర్తిస్తారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మన దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి భారతీయులుగా మనం ఈ గుణాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు నేటి మన యువకులు మేల్కొని ఉండాలి మరియు మన సమాజంలో జరుగుతున్న విషయాల గురించి ఎల్లప్పుడూ తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఒక ప్రొడక్ట్ ఎలైట్ ఇది కేవలం పేరులోనే కాదు అసలైన అర్థంలో కూడా తరతరాలుగా మన పంటలను రక్షించడానికి స్ఫూర్తిదాయకంగా రూపొందించబడిన ఎలైట్ నిజంగా మట్టికి సన్నిహితమైనది
एपिसोड नु बीए इंडस्ट्रीज एलाइट स्पॉन्सर चेसिंदी जर्मन टेक्नोलॉजी आधारंगा एलाइट उत्तम कलुपु नाशिनी कलुपु निर्वहणलो मొక్కజొన్న పంటలకు ఇది గొప్ప పరిష్కారంగా పనిచేస్తుంది 2 నుండి 5 ఆకులున్న దశలో ఎలైట్ను కలుపు మొక్కలపై పిచికారి చేయాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఇప్పుడు అది కలుపు దాడి లేదా మరే ఇతర క్లిష్ట పరిస్థితి అయినా వాటికి తలవంచవద్దు ఈ పంటలకు ఎలైట్ రక్షణ ఇవ్వండి రాబోయే తరాలకు మన పంటలను రక్షించడానికి నేల నుండి ప్రేరణ తీసుకొని ఎలైట్ నిజంగా మట్టికి సన్నిహితమైనది मन गड्ड मीद पुट्टिन आणिमुत्यालकु वंदनालु मल्ली कलुसुकुने वरकु नेनु किरण नमस्कारम स्फूर्तिदायकमैन प्रेरेपिंचे कथलनु अंदिंचे स्टूडियो नुंडी एलैट्गा उंडंडी राणिंचंडी विजयं साधिंचंडी।